ఏఏజి టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి. జ్యోతి చక్కగా పరిచర్య చేస్తుంది, దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు, అమ్మా శుభ్రం చేస్తానండి, ఇంటికి వెళ్ళి త్వరగా ప్రార్థనకు వచ్చేస్తానండి. అలాగేనమ్మా. మా ఆయనగారి కోసం కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అసలు మాట ఏంటండి, ఇంట్లోకైతే ఏ సరుకులు తీసుకురాడండి, మూర్ఖుడండి, ఎంత చెప్పినా మారండి. అమ్మా జ్యోతి, నీ ప్రార్థన వృధాగా పోదురా, ఖచ్చితంగా ఆయన మారుతారు. ఆ నమ్మకం నాకుందరా, నేను ప్రార్థన చేస్తున్నానమ్మా. ఏదో దేవుని సన్నిధికి రాబట్టి అలా ఉంటున్నానండి, నేను ఎన్ని బాధలు పెట్టినా. సరేనమ్మా, ప్రార్థన పాస్టర్గా త్వరగా ప్రార్థనకు వచ్చేస్తానండి. సరే అమ్మా. వాళ్ళు ఆయనతో ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో. మరీ ఇంత మూర్ఖుడా. ఇంట్లో ఎన్ని సమస్యలున్నా సమయానికంటే ఈ అమ్మాయి ముందుగానే వస్తుంది. దేవునికి మహిమ. గాడ్ బ్లెస్ యూ. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి ఏసయ్య ఊసే చెప్పమ్మ. ఇదేంటిది సడన్ గా ఆగిపోయిందండి? ఏమైంది ఒకసారి చూద్దాం. హలో చెప్పండి సార్. ఏంటి? కడతాం సార్. ఎన్నిసార్లు చెప్పండి మీకు? ఒక్క నెల లేట్ అయినందుకు ప్రతి నెల కట్టినట్టు మాట్లాడతారేంటి సార్? కట్టేస్తాం సార్. మాకుండే ప్రాబ్లమ్స్ మాకుంటాయి, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు ఏంటండి మీరు? చెప్పాను కదండి. ప్రకాష్ గారు లాగా ఉన్నారే. కడతాం సార్, మానేసి ఎగ్గొట్టే సెట్ వెళ్ళిపోం కదా, కడతామండి. ప్రకాష్ గారే, ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో. అయినా ఆత్మని ఇలా ఫోన్ చేయకండి, ఉండండి. ఏమన్నా అనుకుంటారేమో, పర్వాలేదు, ఒకసారి మాట్లాడతాను. అలాగండి, అలాగే. చరా రప్పిస్తున్నారు. ప్రకాష్ గారు, పాస్టర్ గారు, జ్యోతి వాళ్ళ హస్బెండే కదా? అవునండి. ప్రైజ్ దిలాడండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. ఏమనుకోకపోతే ఒక విషయం చెప్పాలండి మీకు. చెప్పండి.
జ్యోతిగారు పిల్లలు బాగానే వస్తున్నారండి మందిరానికి, వాళ్ళతో పాటు మీరు కూడా వస్తే బాగుంటుంది కదా. సార్, తను పిల్లలు వస్తున్నారు కదండి, మళ్ళీ నేనెందుకండి చర్చికి? అది కదండి ప్రకాష్ గారు, దేవుని సన్నిధిలో కుటుంబంగా ఉంటే దీవించబడతారు కదండి. అయినా పాస్టర్ గారు, మీరు చర్చిలో ఏం చెప్తున్నారో, వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదండి. అదేంటండి ప్రకాష్ గారు అలా మాట్లాడుతున్నారు, జ్యోతి చాలా చక్కగా ప్రార్థన చేస్తుంది కదా. పాస్టర్ గారు, కుటుంబంలో స్త్రీ చక్కగా ప్రార్థన ఒకటి చేస్తే సరిపోతుందండి. అది ప్రొద్దున్నంత పని చేసి చేసి అలసిపోయి ఇంటికొస్తే గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చే స్థితిలో లేరండి. అయ్యో ఏంటోనండి పాస్టర్ గారు, చెప్పినా నాకు తెలియక అడుగుతున్నాను. ఎప్పుడో మీరు మాట అంటాం విన్నాను, చర్చికొచ్చేవాళ్ళు టీవీ చూడకూడదు, సీరియల్ చూడకూడదు, సినిమాలు చూడకూడదు అంటారు. మాయావిడేంటండి అసలు టీవీ పట్టుకున్న వదలదో. ఏంటి అవునా? పైగా పక్కింటోళ్ళు స్మార్ట్ టీవీ కొనుక్కున్నారంట, ఇవిడికి సీరియల్ చిన్నబొమ్మ అయిపోయిందని రోజు ఆ టీవీ కొంటావా కొనవా అని ఒకటే పోరు. అస్సలు అర్థం చేసుకోదండి, ఈ బండి ఫైనాన్స్ కట్టుకోలేక నాన్న తిప్పలు పడుతుంటే తినేస్తుందండి. పాస్టర్ గారు, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి, చర్చ్ అన్న ఆ దేవుడు అన్న నాకు చాలా ఇష్టం అండి. కేవలం దీన్ని బట్టి దేవుని మీద విరక్తి వచ్చేస్తుందండి పాస్టర్ గారు. ఏ ఒక్క పరిస్థితిలో ఒక్కరోజు కాబట్టి ఒక్కరోజన్నా నా మాట ఏందండి? ఏంటోనండి బ్రతుకు మీద చిరాకు వచ్చేస్తుంది. జ్యోతిని చూస్తుంటే చాలా వినయంగా విధేయతగా ఉంటుంది. బయట అందరూ అలాగే కనిపిస్తారు పాస్టర్ గారు, ఇంట్లోనే అసలు స్వరూపం తెలుస్తుంది. మొన్నటికి మొన్న పుట్టినరోజుకి చేరుకోలేదని వారం రోజులు నాతో మాట్లాడడం మానేసిందండి. అయ్యా కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోతే అర్థంగా ఎలా అవుతుంది పాస్టర్ గారు, మీరే చెప్పండి. అసలు అమ్మాయిని చూస్తే అలా అనిపించదయ్యా నాకు. పాస్టర్ గారు, మొన్నటికి మొన్న పుట్టినరోజుకి చేరుకోలేదు కదా అని పెళ్లి రోజుకి చీర పట్టుకెళ్తే ఏమందో తెలుసండి మీకు. జ్యోతి, నీకోసం చీర తెచ్చాను చూడు. ఇది ఒక చీర, చీ నీ మొహంలా ఉంది ఇది. సర్లేని, 2,000 రూపాయలు ఇట్టి మంచి చీర కొంటే నా ముఖం మీద కొట్టిందండి ఆ చీర. జ్యోతి అలా కనిపించదయ్యా. పాస్టర్ గారు, 4 రోజుల క్రితం అప్పు తీరుద్దామని 15,000 బీరువాలు పెడితే ఫోన్ కొంటే బాటిల్ ఫ్రీగా ఇచ్చాడు. జ్యోతి తలపట్టుకుంది, కొంచెం టీ పెట్టు. ఏమండి ఫోన్ కొనుక్కున్నాను. ఫోనా? డబ్బులు ఎక్కడే? అది బీరువాలో పెట్టారు కదండి. బీరువాలో పెట్టినయా? అప్పు తీర్చడానికి పెట్టానే నేను. అప్పు ఉంటే మళ్ళీ నెలలో తీర్చుకోవచ్చులేండి, అంత కంగారు పడతారు ఎందుకు? ఫోన్ కొంటే బాటిల్ ఫ్రీగా ఇచ్చాడు. బాటిల్ ఫ్రీగా ఇస్తున్నాడని నేను అప్పు తీర్చాల్సిన డబ్బులతో కొన్నావంటే పర్వాలేదులే. ఏం మనిషివే, ఎందుకు ఇలా చేస్తున్నావు? బాగుందో చూడు ఫోను, కొంచెం కూడా అర్థం చేసుకో. వెంటే మంచి ఫోన్ అండి ఇది. ఎక్కడ దొరికేవే బాబు నా ప్రాణానికి. ఎప్పుడు ఇలాగ ఏదో చేస్తుంది పాస్టర్ గారు, ప్రతిరోజు నన్ను బాధపడుతూనే ఉంటుంది. అసలు నువ్వు చెప్పింది నేను నమ్మలేకపోతున్నానయ్యా. పాస్టర్ గారు, మీరు నమ్మలేకపోతే ఇదిగో సంత చేసుకుని ఇంటికి వెళ్తున్నానండి. ఒక్కసారి నా కూడా వచ్చారంటే ఆవిడేంటో మీకు తెలిసిపోద్దండి. నా మాటలు ఎలాగో నమ్మలేకపోతున్నారు కదండి మీరు. ఒకసారి చూద్దరు కానీ ఇంటికి రండి. కారు వేసుకొస్తారా? వద్దులేండి, లాక్ చేసిన బండి ఎక్కండి, అది అక్కడే ఉంచండి, ఏం పర్లేదు. అది కదండి పాస్టర్ గారు, అస్తమానం ఉద్యోగం చేస్తూ ఏం సంపాదించో ఇంట్లోకి ఒక్క వస్తువు కూడా కొనలేకపోయావు. మా అమ్మ నాన్న కొంటేనే కానీ నీకు దిక్కులేదని తిడతదండి. నేను కొనకుండా అన్ని సామాను ఎక్కడి నుంచి వస్తాయండి? ఇంట్లోకి లోటు లేకుండా అన్నీ తెచ్చిపెట్టినా ఉండే ఇంట్రెస్ట్ లేదంటదండి. మీ డాడీ తీసుకొస్తారు. ఏంటి పిల్లడు ఏడుస్తున్నాడు? పాల ప్యాకెట్లు తీసుకొచ్చారేంటి? హోటల్ నుంచి పార్సిల్ తీసుకురమ్మని చెప్పాను కదా మీకు నేను. పార్సిలా? ఇంట్లో అన్ని కూరగాయలు ఉంటుండగా పార్సిల్ ఏంటి? అన్ని కూరగాయలు ఉన్నా నేను వండనండి, ఈ రోజు నాకు వండే మూడ్ లేదు. నువ్వు చర్చికి వెళ్ళి ఆడదానమేనా? ఏం మాట్లాడుతున్నా? చర్చి గొడవ ఇక్కడ ఎత్తొద్దు, దేని దారి దాందే. చర్చి గురించి మీరు అసలు మాట్లాడొద్దు, నేను వండను. వండే ఇంట్రెస్ట్ నాకు లేదని చెప్తున్నాను కదా. ఏంటి ఈ పద్ధతి? నాకు వండే మూడ్ లేదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? పిల్లడు ఏడుస్తున్నాడు కదా, ఆని బాధ పెడతావు. నువ్వేనని బాధపడుతున్నావు? అసలు కనికరం లేదా నీకు? నా మీద మీకు లేదు కనికరం. హోటల్కి వెళ్ళి ఏమైనా తీసుకొస్తే తింటగా ఉంటది, లేకపోతే లేదు.
ఎంత చెప్పినా అస్సలు అర్థం చేసుకోదు పాస్టర్ గారు. ఏమనంటే ప్రార్థన ప్రార్థనే అంటది, ప్రవర్తన కానీ మాట కానీ అస్సలు మార్చుకోదండి. బ్రతుకు మీద విరక్తి వచ్చేస్తుంది పాస్టర్ గారు. అలా అనకమ్మా, చర్చకొచ్చే ఆవుల్లోనూ మార్పు లేనప్పుడు నేను వచ్చే ఉపయోగం ఏముంది పాస్టర్ గారు? మీరు చెప్తున్నారు కాబట్టి ఊరుకుంటాను పాస్టర్ గారు. చెప్పారు కాబట్టి ఊరుకుంటున్నాను నేను. ఏంట్రా మళ్ళీ మాట్లాడుతున్నా? ఏంటి పాస్టర్ గారు, ఆడు ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాడండి. చూసుకోలేదు అంటున్నాడు కదండి. ఏంటి చూసుకోపోతాం? నెత్తి మీద పెట్టుకున్నావట్రా, కోపడుకో. చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను నేను. శాంతంగా ఉండాలి అయ్యా. అయ్యా పోతుంది, ఏం కాలేదు. తప్పు చేసింది కాక మళ్ళీ ఏదో మాట్లాడుతున్నాడు. మీరు పదవి చూడండి బాబు, ఏం కాలేదు కదయ్యా. మీరు చెప్తున్నారు కాబట్టి అండి, మనం సాధు స్వభావం కలిగి ఉండాలి. ఏంటండి బాబు, మిమ్మల్ని కంగారులో పట్టించుకోలేదు, దెబ్బలేమో హాస్పిటల్. పాస్టర్ గారు ఇంత శాంతంగా ఉండగలుగుతున్నారు, నేను ఎలా ఉండాలంటే ఏం చేయాలో. ప్రతి విషయానికి ఎక్కువగా కోప్పడిపోతున్నాను బాబు. ఏం అవలేదు నాన్న. ఎందుకండి అందు కోపం? శాంతంగా ఉండాలి కదండి. రండి పాస్టర్ గారు, రండి. పదండి ప్రకాష్ గారు. నేను చెప్తుంటే మీకు నమ్మకం కలగట్లేదు కదండి, రండి. పాస్టర్ గారు మీరు ఇక్కడే ఉండండి, నేను చెప్తుంటే మీరు నమ్మట్లేదు కదా. మీరే చూద్దరు కానీ ఇక్కడే ఉండండి. జ్యోతి, కూరగాయలు తెచ్చాను. కూరగాయలు తేవడం ఏంటి? చికెన్ తెమ్మని చెప్పాను కదా మీకు. అది ఇంటర్ తిని కరెంటు బిల్లు కట్టేసరికి డబ్బులు సరిపోలేదు జ్యోతి. చికెన్ తేవాలని తెలీదా నీకు? డబ్బులు సరిపోలేదు అందుకే కూరగాయలు తెచ్చాను. ఏదోలాగా అడ్జస్ట్ చేయి జ్యోతి, కొంచెం తెలుసా? సోదుకోవలు చెప్తున్నావు. అదేంటి అలా మాట్లాడుతావు? మొన్నే కదా తెచ్చాను చికెన్. మొన్న తెస్తే ఈ రోజు తెచ్చుకుని తినరా ఎవరుని? ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇలాగే చేసుకుంటున్నారా? చేతకాని కౌరులు చెప్తున్నావు. అవి ఊరోళ్ళు కూడా మనకెందుకు జ్యోతి? ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు లేవని ఏదో ఒక సోదకూరు చెప్తానే ఉంటావు. నీ గురించి నాకు తెలియదేంటి? నేను కాబట్టి భరించాను. అంటే జ్యోతి అర్థం చేసుకోకుండా అలా మాట్లాడతావు? నేనే అర్థం చేసుకోవట్లేదు నిన్ను. నువ్వు చాలా బాగా అర్థం చేసుకుంటావు. పనికి మాలిన మాటలు మాట్లాడకే, నా కర్మకాలి నిన్ను చేసుకోవాల్సి వచ్చింది. నిన్ను ఎప్పుడైతే చేసుకున్నానో అప్పుడే నా జీవితం సర్వనాశనం అయిపోయింది. చర్చికి వెళ్ళేదాని మీద నువ్వు ఎందుకే మరి ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు? ఆ గొడవ మాట్లాడొద్దని చెప్పాను నీకు. దేని దారి దాని అని చెప్పానా? అదేంటి అలా మాట్లాడతావు? మరి దానికి దీనికి లింక్ ఎడతావేంటి నువ్వు? ఎందుకే ప్రతి దానికి ఇలా గొడవ పెడతావు? కూరగాయలు తెచ్చాను, ఏదోలాగా అడ్జస్ట్ చేయమంటే అర్థం చేసుకోవేంటి? ఇవా కూరగాయల సగం పుచ్చిపోయినట్లు కూరగాయలు అంటారా? జ్యోతి ఏంటి అలా అన్ని బయటపడేస్తున్నావు? ప్రవర్తిస్తున్నావు? అయ్యి బాబోయ్, నా బుర్ర తినొద్దు. నీతో ఉండలేను, నీతో ఏగలేను. వందలండి ఇప్పుడు వచ్చారండి. ఏమండి ఏమండి, పాస్టర్ గారు వచ్చారండి, రండి. పాస్టర్ గారు చూసారా? చాలమ్మా. జ్యోతి చాలు, నేనంతా విన్నాను, నేనంతా చూశాను. మీ ఆయన్ని గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను. నమ్మలేకపోతున్నానమ్మా, నమ్మలేను. కళ్ళారా చూసేసరికి చాలా బాధేసిందిరా. పాస్టర్ గారు ఇంట్లోకి రండి. అమ్మా, నీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నోసార్లు వివేచింపచేస్తే నేనది బ్రహ్మపరచు ఆత్మ అనుకున్నానమ్మా. నీ కుటుంబాన్ని ప్రేమించిన దేవుడు నీ ద్వారా కుటుంబం నరకానికి వెళ్లకుండా
తప్పించడానికి దేవుడు నన్ను ఇలా పంపించాడమ్మా. ఏదేమైనా దేవుని ప్రేమ దీర్ఘశాంతం కలిగినది కనుక నీ వేషధారణ క్షమించి ఎన్నాళ్ళు నీ భర్తను బ్రతికించిందమ్మా. ఇంత మూర్ఖంగా ప్రవర్తించే నీలో మార్పు రాకుండా నీ పిల్లలు నీ భర్త మారాలనుకోవడం, వారిని ఒత్తిడి చేయడం వల్ల వారు మారడం లేదంటే నీదే ప్రాబ్లం అమ్మా. అంటే ఏంటి, నీ మనసులో ప్రభు ఆత్మఫలాలు కనబడాలి. ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం ఇటువంటి వెల్లించడం కాదమ్మా, వాక్య ప్రకారంగా జీవించాలి. ప్రార్థించడం కాదమ్మా, ప్రవర్తించాలి. నీ కొడుకు నీ మాట వినడం మానేశాడని చెప్పావు. నీవు నీ భర్తకి ఎప్పుడైనా లోబడ్డావమ్మా? ఎటువంటి వ్యక్తి అయినా సరే తన నడవడిక వలన మార్చుకోవచ్చని వాక్యం చెప్తుందమ్మా. భర్తను బిడ్డను ప్రేమించి వాళ్ళకి ప్రేమను పంచితే, నీవు నీ భర్తకు లోబడితే నీ కుటుంబాన్ని జ్ఞానవంతురాలవై కట్టిందనం అవుతావమ్మా. లేదంటే మూర్ఖంగా ఓడబెరుక్కుంటావమ్మా. జ్యోతి, ఎందుకమ్మా వేషధారణ భక్తి? దేవుడు వేషధారిని క్షమించడు. సామెతలు 31:23లో ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండునని, అదే అధ్యాయం 29వ వచనంలో ఆమె కుమారులు లేచి ఆమెని ధన్యురాలను పొగుడతారని వ్రాయబడి ఉందమ్మా. నిన్ను బట్టి నీ భర్త బయట తలెత్తుకుని తిరగలేనివాడుగా ఉన్నాడమ్మా. నిత్యము దెబ్బలాడుకునే మీలాంటి తల్లిదండ్రులను బట్టి పిల్లలు బయట స్నేహాలు కోరుకుని ప్రేమను కోరుకుని చేజారిపోతున్నారు. అమ్మా జ్యోతి, నీ ప్రవర్తన ద్వారా కుటుంబాన్ని నరకానికి పంపించొద్దు. యోగ్యురాలై పెనిమిటికి కిరీటంగా ఉండవలసిన నీవు ముళ్ళ కిరీటమై బాధించొద్దమ్మా. సంఘ శరీరంలో అవయవమై ఉన్న నీవు మహిమ తెచ్చే విధానంగా ఉండవలసింది పోయి అనుదినం ఆయన గాయాలు రేపే ముళ్ళ కిరీటంలా ఉన్నావు. నీ ద్వారా ఎవరిని మార్చగలవమ్మా? భార్య భర్తకు లోబడాలని, భర్త భార్యను ప్రేమించాలని అనేకసార్లు వాక్యంలో నువ్వు విన్నావు కదమ్మా. ఈయనకంటే వాక్యం అంటే ఏంటో తెలీదు, తెలుసు. నువ్వేం చేయగలిగావమ్మా? నీ ప్రేమేది, నీ తగ్గింపేది? ఒక్కసారి ఆలోచించు తల్లి. వాక్యం అంటే వింటున్నాను కానీ వాక్య ప్రకారంగా జీవించట్లేదండి. ఇంట్లో ఒకలాగా, మందిరంలో ఒకలాగా, నా ప్రవర్తన బట్టి నా కుటుంబాన్ని కట్టుకోలేకపోయానండి. ఏమండి, నన్ను క్షమించండి. జ్యోతి, నా ప్రవర్తనతో మిమ్మల్ని చాలా బాధ పెట్టానండి, క్షమించండి. పాస్టర్ గారు చెప్పమ్మా. తన ప్రవర్తన బట్టి దేవుణ్ణి చాలాసార్లు తిట్టాను, మిమ్మల్ని కూడా నిందించాను పాస్టర్ గారు. నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అండి, కానీ ఈ మనుషుల ప్రవర్తన బట్టే నేను మందిరానికి రాకపోవడం అండి. ఇక నుంచి నా కుటుంబంతో సహా మందిరానికి వస్తాను పాస్టర్ గారు. చాలా సంతోషం, చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. కిరీటం, శిరస్సుకు అలంకారం, విజయానికి బహుమానం, అధికారానికి గుర్తు, ఘనతకు సూచన. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమని బైబిల్ పిలుస్తుంది. భర్తకు అలంకారం భార్య, భర్తకు ఘనత తెచ్చేది భార్య. కానీ యోగ్యత అయోగ్యతగా మారితే మణులతో నింపబడిన కిరీటం ముళ్లతో అలబడుతుంది. ఘనత హేళనగా, అవమానం అలంకారంగా, ఆనందం కన్నీరుగా, శిరస్సుకు వేదనగా మారుతుంది. మచ్చైనను ముడతైనను కళంకమైనను లేకుండానట్లుగా పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు తన ప్రాణప్రదమైన పెండ్లి కుమార్తె కొరకు బాధను సహించి, అవమానాన్ని భరించి, ప్రాణాన్ని తెగించి శిలువ మరణాన్ని పొందింది యోగ్యమైన పెండ్లి కుమార్తె వలె. ఆయనకు ఘనత తెచ్చే వధువు సంగముగా శిరస్సు పైన అతిశయ కిరీటంగా ఉండాలని, ఆయన రాజ్యంలో కీర్తి మహిమ ప్రభావములు ప్రచురించాలని. సంగమా,
ప్రాణప్రదమైన వధువు సంగమ, వరుడైన క్రీస్తుకు లోబడి ఉండవలసిన సంగమ, మాదిరి సంఘానికి మాత్రమే పరిమితమైపోయిందేంటి? పరిశుద్ధత దేవాలయంలో మాత్రమే అనుకుంటే ప్రయోజనం ఏమిటి? ప్రవర్తన పాస్టర్ గారి కంటి చూపు వరకు మాత్రమే కాపాడుకుంటున్నావా? లోకంతో నీ తీరు మారదా? పెనిమిటిపై చూపాల్సిన ప్రేమ ప్రపంచంపై పెంచుకుంటున్నావా? పెనిమిటికి అలంకారంగా ఉండాల్సిన నీవు వెలుపటి అలంకారం కోసం ప్రాకులాడుతున్నావా? పెనిమిటి శిరస్సుపై నిలిచి ఘనత తేవాల్సిన నీవు 10 మందిలో నేలరాలి, నోరు జారి పరువు తీస్తున్నావా? అవమానం మిగులుస్తున్నావా? సంగమా, అతిశయ కిరీటమా, ప్రాణం అర్పించి పొందుకున్న ప్రేమ నీ దృష్టికి చేతకనితనంగా మారిందా? నీ పట్ల చూపించే దీర్ఘశాంతం నిన్ను కటువుగా మార్చేసిందా? సంఘంగా నీకిచ్చిన అధికారం ఆయనపై ప్రయోగించే అస్త్రంగా మారిందా? తలపై నిన్ను పెట్టుకోవడమే తప్పయిందా? కీర్తి ప్రభావంతో నిండాల్సిన కిరీటపు ముళ్ళు ఘనతలకు గుచ్చుకుంటున్నాయి. కరుణ చూపిన కళ్ళకే రక్తపు చారలు అడ్డొస్తుంటే కన్నీళ్ళే రక్తధారలుగా ప్రవహిస్తున్నాయి. సంగమా, వధువు సంగమా, మసకబారిన నీ రూపం ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు కురిపించేదెప్పుడు? ఆయన శిరస్సు గాయాలు మానేదెప్పుడు? నిత్య మహిమలో వధువుగా క్రీస్తు శిరస్సుపై మహిమ కిరీటంగా మారేదెప్పుడు? వధువైన క్రీస్తు సంగమా, వరుని కొరకు అలంకరించబడుతున్న సంగమా, ఒక్కసారి ఆలోచించు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.